దేవునికి స్తోత్రం. మీకు అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. మరి తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఛానల్లో దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు మరి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుకొని మరి ప్రారంభిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీ అందరి కోసం మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మీ ముందుకు నన్ను తీసుకువచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో దేవుడి మాటలు మనం చదువుకుందాం. నా యొక్క అంశం ఏంటంటే, వాగ్దానముల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగనే అన్నిలు కూడా దేవుణ్ణి నమ్ముకునేటువంటి వాళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు అనేక మంది మేలు పొందినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. కాబట్టి ఆ విషయాలు మనకి మనకి ఇచ్చినటువంటి సమయంలో మనము మరి ఈ వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 31వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నాను. అప్పుడు యాకోబు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడైందని యాకోబుతో చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నిన్ను స్తుతిస్తుంటున్నాం ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దురాత్మశక్తులను యేసు ప్రభు బంధిస్తూ ప్రభా మాట్లాడినటువంటి బిడ్డలు అయా మరి తండ్రి యెహోవా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించి గొప్ప మేలును ఈ 2020లో నాయన తండ్రి నాయన ఫిబ్రవరి మాసంలో పొందుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ టీవీలో వాక్యం చెప్పడానికి మరి నాయన వాక్య సహాయం కొరకు ధన సహాయం చేసిన కుటుంబాన్ని మీరు దీవించిన నాయన సహోదరికి మంచి ఆరోగ్యం మీరు దయచేయమని యేసు ప్రభు నామంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరొకసారి యేసు ప్రభు నామ వందనాలు మరి తెలియజేస్తుంటున్నాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు యాకోబుతో ఏమంటున్నాడంటే, ఇంతకాలం నువ్వు మీ మామ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు ఉన్నావు, మరి ఇక్కడ నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి లేచి మరి నీ స్వగ్రామమైనటువంటి మీ సొంత ఊరికి నువ్వు వెళ్ళిపో అని మరి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు యాకోబు తన ఇద్దరు భార్యలు కూడా పిలుచుకొని వాళ్ళతో ఆ విషయాన్ని చెప్పినప్పుడు వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో యెబ్బోకు అనేటువంటి రేవు దగ్గర మరి ఆయనకి భయమేసింది. భయమేసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళ అన్న అంతకుముందు చంపుతాను అని అనుకున్నాడు, మొత్తం మీద ఒకవేళ నన్ను చంపేస్తాడేమో అని భయపడిపోయి ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే, నువ్వు మీ బంధువుల దగ్గరికి పో, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. ఆ యొక్క వాగ్దానం కొరకు దేవుని బిడ్డలారా మరి యాకోబు ప్రార్థన చేశాడు. దేవుడు చూసుకుంటాడు అని అనుకోలేదు, కానీ దేవుడు నన్ను కాపాడాలి, నన్ను నా బిడ్డల్ని నా కుటుంబాన్ని కాపాడాలి అని ఆయన ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. 2020లో మనం వాగ్దానం చేసుకున్నాం ఏమని, ఏ అపాయము మరి నీ గుడారం సమీపించదని. కానీ అనేకుల్ని మనం గమనించినప్పుడు రకరకాల మరి అపాయాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మార్గంలో కావచ్చు, మరి సంఘస్థుల ద్వారా కావచ్చు, లేకుంటే ఉంటే మరి ప్రమాదాలు ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా మన కుటుంబాలకి మరి దేని మీద ప్రమాదం జరుగుతూ ఉంది. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను అని. ఆ వాగ్దానం కొరకు మరి యాకోబు గారు ప్రార్థన చేసినట్లుగా ఆది కాండము 32వ అధ్యాయంలో 9వ వచనంలో దేని బిడ్డలారు యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు, యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులు ఎదుకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసిందని నాతో చెప్పిన యెహోవా. చూసారా ప్రియమైనటువంటి దేని బిడ్డలారు, దేవుడు వాగ్దానం చేశాడులే, ఆ వాగ్దానం దేవుడు నిరూపించుకుంటాడులే, మరి దేవుడు వాగ్దానం చేస్తాడు అని అనుకోవాలా. ఆ వాగ్దానం కోసము మరి దేని బిడ్డలారా యాకోబు ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం 2020లో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం బైబిల్లో పెట్టుకొని గమ్మగా కూర్చుంటే కాదు, కానీ ప్రతిరోజు ఆ వాగ్దానం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానము నెరవేరేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నెరవేరినప్పటికీ, అంతకుముందు నెరవేరినప్పటి ఆ వాగ్దానాల కోసం మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో చాలా వాగ్దానాలు, వాగ్దానాల కోసం మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. కొంతమంది ఏంటంటే వాగ్దానం తీసుకొని గమ్మగైపోతారు, అలాగ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు యాకోబుకి, నేను నీ కుటుంబాన్ని కాపాడుతాను అని. చూసారా దేవుని బిడ్డలారా, కాబట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు మన కొరకు మనం ప్రార్థన చేయాలి. లోకంలోకి వెళ్ళినప్పుడు రకరకాల ప్రమాదాలు,
అందుకని ఇక్కడ యాకోబు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యాకోబు వాళ్ళ అన్న మరి చంపుతాను అన్నాడు కానీ ప్రిమిటెడ్ దేని బిడ్డలారా, ఆయన చంపలేదు కానీ యాకోబుని ముద్దు పెట్టుకున్నట్లుగా, యాకోబుతో ప్రేమగా మాట్లాడినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము ఈ 32వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఆదికాండంలో. అందుకని ఆదికాండం 32వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినప్పుడు, అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారము వేసుకునేను. చూసారా ఇక్కడ నాకు దొరికినటువంటి మంచి విషయం, సురక్షితముగా క్షేమముగా మరి ఆయన బిడ్డలు ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పాడు నేను నీ కుటుంబానికి క్షేమం భద్రత కలుగు చేస్తానని. దేని బిడ్డారు ఈ రోజుల్లో భద్రత కరువు అయిపోయింది. ఒక పాప మరి ఆమె 9వ క్లాస్ చదువుతూ ఉంది ప్రియమైనటువంటి దేని బిడ్డారా, 9వ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు మరి ఆ 9వ క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయిని మరి అదే మరి ఊరికి చెందినటువంటి ఒక బాబు 8వ క్లాస్ చదువుతున్నాడు ఆయన కూడా మరి ఇలాక 9వ క్లాస్ చదువుతున్న నాకు మొత్తమే తెలియదు కానీ, రోజు ఆ పాప స్కూల్కి వెళ్తా ఉన్నప్పుడు ఆ స్కూల్కి వెళ్తున్నటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మరి అమ్మాయి మొహం మీద ఇంగిలి మూసేవాడంట. ఆ తర్వాత నన్ను ప్రేమించని చెప్పేవాడంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి చంప మీద కొట్టేవాడంట, నన్ను ప్రేమిస్తావా లేకుంటే నిన్ను ఏదో ఒకటి చేస్తానని. ఇలాగ రోజు బెదిరిస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఒకరోజు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా అమ్మాయి ఏం చేసిందంట, పాప మరి తల్లిదండ్రులు చెప్పింది కానీ తల్లిదండ్రులు పెద్ద పట్టించుకోలేదు. అయితే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా ఒకరోజు ఏం చేసిందంటే, ఇంటికి వెళ్ళి ఆ బాధను తట్టుకోలేక తాను ఉరేసుకొని చనిపోయినట్లుగా TV 9లో వాళ్ళు చూపించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలో కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి అలాగ ప్రార్థన మరి చేసినప్పుడు యాకోబు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు కదా, కాబట్టి నువ్వు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు క్షేమంగా ఉండాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు. ఆ తర్వాత ఆ పాప వాళ్ళ చెల్లెలు TV 9లో మరి చెప్తా ఉంది వాళ్ళు TV 9 వాళ్ళకి, అయ్యా మరి ఇలాగా మా అక్క కొరకు ఒక అతను వచ్చేవాడు, వచ్చి అతను ఎంతో వేధించేవాడు, మరి మా ఇంట్లో చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు మరి దేవుని బిడ్డలారా మీకోసం మీ పిల్లల కోసము మీరు దేవుని బిడ్డలారా ప్రార్థన చేయండి అని దేవుని బిడ్డలారా మరి ఆ దేవుడు చెప్పినటువంటి విధంగా మనము ప్రార్థన చేయాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్లో మనం చూస్తే యాకోబు ప్రార్థన చేసుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరిందా? ఇదిగో యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. ఈ జీవమగల దేవుని సంఘంలో మరి నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక సేవకుడిగా పనిచేస్తూ ఉంటున్నాను. మరి మా యొక్క జీవమగల దేవుని సంఘము వ్యవస్థాపకులు డిఆర్ నిర్మల రాజన్న గారు, ఆయన ద్వారా మరి సేవలో మేము ఉంటూ ఉన్నాం. నెల్లూరు కబాడిపాలెం రచ్చమాన వీధిలో మా యొక్క మెయిన్ బ్రాంచ్ ఉంది, జీవమగల దేవుని సంఘం ఆ సంఘం పేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ సంఘం యొక్క వ్యవస్థాపకులు దైవ సేవకులు రాజన్న గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కోసము ఆయన ప్రార్థన చేసేవాడు దేవుని బిడ్డలు. ఒకసారి ఆయన మరి ఉదయకాలమే దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి మరి ఒక వాగ్దానము ఒక స్వరం వినబడతా ఉందంట. ఏమని స్వరం వినబడతా ఉందంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయనకు ఒక స్వరం వినబడతా ఉంది. అప్పటికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మరి ఇంకా అనేక మంది జనములకు తండ్రి కాలేదు కానీ అనేక మంది రాలేదు కానీ దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 2వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. ఏమని రాస్తుందంటే అక్కడ అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను, ప్రవాహం వచ్చినట్లు సమస్త అనుజనులు మరి వచ్చేవారు. చూడండి నా కాలంలో సీయోను ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును, మరి జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరం యొక్క యెహోవా పర్వతమునకు వెలుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అనటువంటి వాగ్దానము మా దైవ సేవకులు మా ఆత్మీయ తండ్రి గారు రాజన్న గారికి దేవుడు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డారు. అయితే ఆయన దాదాపుగా ఇప్పటికే 40 సంవత్సరాలు దేవుని సేవలో మరి ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డారా గత 3 సంవత్సరాల క్రితము మరి కపాటిపాలెంలో దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొండల కంటే ఎత్తుగా అంటే ఎత్తైనటువంటి మందిరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందులో మరి మేము పని కూడా చేసాం ఆ యొక్క మందిరం కొరకు. దేవుని బిడ్డలారా అనేక మంది జనములు చుట్టుపక్కల నెల్లూరు సిటీ కాదు
బయట గ్రామాల నుంచి కూడా అనేక మందిని దేని మిడ్డలారా దేవుడు ఆ యొక్క కబాడి పాలించి నడిపిస్తూ ఉన్నాడు. అందుకు మేము సాక్షులు, మేము కల్లారబడి చూస్తున్నాం. ఎందుకంటే మా దైవజనుడు ఆయన ఆ విషయాలన్నీ కూడా చెప్తా ఉంటాడు చాలాసార్లు. మరి గుడి చర్చి యొక్క యానివర్సరీ అప్పుడు, వార్షిక దినాలు అప్పుడు ఆయన చెప్తా ఉన్నప్పుడు మేము విని చాలా సంతోషిస్తూ ఉంటాం. నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానము, మా దైవసేవకులు రాజన్న గారు 62వ సంవత్సరంలో ఆయన ఉంటూ ఉన్నాడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు. చూసారా, ఒకప్పుడు ప్రిమిటెడ్ దేవుని బిడ్డలు ఒక చిన్న పూరిపాకు ఉండేది, ఆ తర్వాత రేకుల షెడ్లో మరి దేవుని సేవ జరిగిస్తున్నాడు మా రాజన్న గారు. అయితే దేవుడు ఇప్పుడు ఆయన ఎంతగానో ఆశ్రయించాడు. ఆయన చూసినప్పుడు మాకు ఎంతో సంతోషం. ఆయనకి వాగ్దానం నెరవేరింది కదా, మా జీవితంలో మనకెందుకు వాగ్దానాలు, దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే దానికోసం మనం ప్రార్థన చేయాలి. మీరే ఒకసారి మరి చూడొచ్చు, ఈ యొక్క జీవం గల దేవుని సంఘం యొక్క వ్యవస్థాపకులు మరి రాజన్న గారు మరి టీవీలో కూడా దేవుని వాక్యం ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగ అనేక మంది యొక్క జీవితాల్లో మరి వారి యొక్క వాగ్దానాలు నెరవేరినప్పుడు వారికి ఎంత సంతోషం, వారి యొక్క ఆశీర్వాదాలు దేని బిడ్డరా మరి వారు పొందినప్పుడు మనం వాళ్ళని చూసి మనం కూడా అలాగ ప్రార్థన చేయ బద్దులు మేంటాం ప్రియమైనటువంటి దేని బిడ్డరా. కాబట్టి రాజన్న గారి గురించి మరి చెప్పాలంటే, ఒకసారి మేము ప్రియమైనటువంటి దేని బిడ్డరా హై మరి విజయవాడ అన్నటువంటి ప్రాంతానికి దైవసేవకులతో కూడా నేను మరి శరత్బాబు గారు, దైవసేవకులు శరత్బాబు గారు అలాగే సత్యమన్న గారు మరి నేను రాజన్న గారు విజయవాడకి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాము. ఆ క్యాంపస్లో మేమందరం నిద్రపోతున్నాం, కానీ 4 గంటలకు రాజన్న గారు లేచి ఆయన ప్రార్థన చేస్తుండడము నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. మేమందరం నిద్రపోతున్నాం అలసిపోయి, కానీ ఆయన లేచి ప్రార్థన చేసుకొని మరి దేని బిడ్డరా ఆ యొక్క వృద్ధాప్యలో ఆయన ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు చాలా సంతోషం వేసింది. కాబట్టి అలాగా ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. మాట్లాడినటువంటి నువ్వు వాగ్దానం తీసుకొని ప్రిమిటర్ దేని బిడ్డ గమ్ముకున్నారా? అందుకనే బైబిల్లో నాకు నచ్చినటువంటి ఒక వాక్యం ఏంటంటే, ప్రార్థన ఎప్పటి వరకు చేయాలి అసలు అని అంటే, దేని బిడ్డ కీర్తనల గ్రంథంలో మీకు ఒక మాట మరి చూపిస్తాను. ఆ మాట మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఈ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోవాలని ప్రభు పెట్టి నేను మనవి చేస్తున్నాను. 77వ కీర్తన మొదటి వచనం, నేను ఎలుగెత్తి మరపెట్టుచున్నాను, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గుకు నేను మరి వెలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తానంటే, దేవుడు నాకు వాగ్దానం మరి చేసాడు, ఆ వాగ్దానం నెరవేరేంత వరకు మరి ప్రార్థన చేస్తా, ఏదో ఒకరోజు 2 రోజులు చేసి ఆగిపోవడం కాదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేని బిడ్డ బైబిల్లో అలాగా అబ్రహాం గారు కూడా దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియమైనటువంటి దేని బిడ్డరా 15వ అధ్యాయం 2వ వచనాన్ని మరి నేను చదువుతున్నా చూడండి. అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడి పోచున్నానే, దమస్కు ఎలియాజర్ నా ఇంటి ఆస్తి కర్త అగును కదా. చూసారా, దేవుడు అబ్రహాంకి 1వ వచనంలో చెప్పాడు, నేను బహుమానాన్ని ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటే అబ్రహాం గమ్ముగా అయిపోవాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా మరి నాకు అన్ని ఇచ్చావు, సంతానం లేదు. చూసారా ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఏదైతే మనకు కొదువై ఉందో, ఏ వాగ్దానం ఈ సంవత్సరం వచ్చిందో దానికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించి, ఎప్పుడైతే దేవుడికి మళ్ళీ ప్రార్థన చేశాడో మళ్ళీ వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు అబ్రహాంకి. దేని బిడ్డలారా ఇక్కడ 15వ అధ్యాయము దేని బిడ్డలారా 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 15:4 యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, మరి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడుగునని చెప్పెను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు వాగ్దానం కోసం అబ్రహాం ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు ఏమనంటే, అబ్రహామా మళ్ళీ నేను నీకు నిన్ను ఆశీర్వదిస్తానని. దేవుని బిడ్డలారా వెంటనే ఆదికాండం 15:6 అంటాడు, నమ్మేనంట అబ్రహాం. వెంటనే దేవుడు దేవుని బిడ్డలారా ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో ప్రిమిటెడ్ దేవుని బిడ్డలారా లేఖనాల్లో మనం గమనించినప్పుడు, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవుడు 21వ అధ్యాయంలో ప్రిమిటెడ్ దేవుని బిడ్డలారా దేవుడు అబ్రహాముకి మరి కుమారుడిని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఆ విషయం 4, 5, 6 వచనాలు రాస్తున్నాయి. వెంటనే 8వ వచనంలో ఆయన గొప్ప విందు చేశాడు. సంతోషం చూడండి, ఒకప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, ఒకప్పుడు ఆయనలో దేని బిడ్డలారా ఆయనకి నెమ్మది లేదు, సంతోషం లేదు, రకరకాలుగా బాధపడతాడు. అందరికి పిల్లలు ఉన్నారు, నాకు లేరే అని చెప్పి దేవుడు యొక్క వాగ్దానం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే కుమారుడు వచ్చాడు. ఎంత సంతోషం. కాబట్టి దేని బిడ్డలారా వాగ్దానం తీసుకోవడం కాదు, నా అంశం ఏంటంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? దేవుడు నీకు వాగ్దానం చేసి ఆ వాగ్దానం కోసం ప్రార్థన చేయి. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమపత్రికలో పౌలు గారు అంటాడు 9వ అధ్యాయం 1వ వచనంలో ఇజ్రాయేల్ రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే దేవుడు చెప్పాడు,
నిన్ను నేను మరి అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తానని. కానీ ఆయన దేవుడు చెప్పాడు, నిన్ను అన్ని జనులకు నేను అన్ని జనుల దగ్గరకు నిన్ను పంపిస్తాను, మరి అన్ని జనులను అనేక మంది నువ్వు సంపాదిస్తావు అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నా ప్రజలు రక్షింపబడాలా, నా యొక్క మరి ఆ యూదా ప్రజలు రక్షింపబడాలా, ఇజ్రాయెల్ ప్రజలు రక్షింపబడాలా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కోరిక. అలాగా ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కోరిక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తారని దేవుని వాక్యంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 2:8 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రాసి, నన్ను అడుగు నేను నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తా, నేను నీకు అనేకుల్ని మరి రక్షణలోకి నేను నడిపిస్తాను. కాబట్టి ఈ మాట వింటున్నట్టు నువ్వు ఒక్కడవే లేకుంటే నువ్వు ఒక్కదానివే రక్షింపబడడం కాదు, కానీ నీ బంధువులు నీ రక్త సంబంధికులు కూడా అయా వాళ్ళు కూడా రక్షింపబడాలా, వారు కూడా ఆశీర్వదింపబడాలా, వారు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని దేవుని బిడ్డలారా ఒకసారి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది అని అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా పౌలు గారు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కడవే రక్షింపబడితే భవిష్యత్తులో మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఒకవేళ ఆ నరకంలో పడితే పరిస్థితి ఏంటి, ఒక ఆయన ఒక కాలు వచ్చిందని దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి వారందరూ ఒక లైన్లో నిలబడ్డారు, రక్షణ లేనటువంటి వారందరూ ఒక లైన్లో నిలబడ్డారు. ఈ లైన్లో నిలబడినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రక్షణ లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలిచి నరకంలో తోసేస్తా ఉన్నాడంట. అప్పుడు ఆ రక్షణ లేనటువంటి వ్యక్తి పక్కనున్నటువంటి రక్షణ కలిగినటువంటి వ్యక్తిని చూస్తున్నాడంట, ఏమయ్యా ఇన్ని రోజులు మా ఇంటి దగ్గర ఉండేవు కదా, నా బంధువువే కదా నువ్వు, నాకెందుకు యేసుప్రభు గురించి చెప్పలేదు, నాకు కూడా యేసుప్రభు గురించి చెప్తే నేను రక్షణ పొందేవాడిని కదా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుడిని అడగాలి, ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోండి, నన్ను అడగమన్నావు కదా, నిన్ను నడుతున్నా, నా బంధువులను రక్షించు, మరి నా రక్త సంబంధికులు రక్షించని నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎందుకు వాగ్దానం నెరవేరుద్ది. ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో అనేక వాగ్దానాలు దేవుని బిడ్డలారా నెరవేర్చాడు. దేవునికి సాక్ష్యం చెప్తున్నాగా నా గురించి చెప్పుకోవడం కాదు, కానీ దేవునికి సాక్ష్యం చెప్తాను, ఈ మాటలు ప్రకటించేస్తున్నటువంటి నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను ఒక ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 61వ కీర్తన మనం గమనించినప్పుడు 2వ వచనాన్ని నేను చదువుతున్నా దేవుని బిడ్డలారా, అంతా చదువులే కొంచెమే చదువుతున్నా చూడండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూడండి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఎందుకు చేశానంటే దేవుని బిడ్డలారా, దావీదు గారు చేశారు కదా, నేను కూడా చేశా. ఒక ఎత్తైనటువంటి స్థలంలో మరి ఇక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం, దాదాపుగా 7 అంతస్తులు కలిగినటువంటిది ఈ యొక్క మరి ప్రోగ్రామ్, మరి దేవుని బిడ్డలారా తీసేటువంటి ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్. నేను ప్రార్థన చేసినప్పుడు ఇక టీవీలో వాక్యం చెప్పడం దేవుని చిత్తమా కాదా అన్నప్పుడు, దేవుని చిత్తమే ఇది, ఎందుకంటే నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తాను. దేవుడు నన్ను ఎక్కించాడు 7 అంతస్తులకి, నాకు చాలా సంతోషం వేసింది. ఏందబ్బా మరి టీవీ పరిచయం చేయించా చేయకూడదా, అది దేవుని చిత్తమా కాదు, ఎందుకంటే దేవుని చిత్తమైతే అది ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చింది, కాబట్టి ఈ అంశాన్ని నేను ఎన్నుకున్నా. కాబట్టి మీరు కూడా మీ వాగ్దానం నెరవేరినప్పుడు మీకెంత సంతోషం, మీకెంత సంతోషం. కాబట్టి మీ సంతోషం కూడా పరిపూర్ణం కావాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ మాటలు ఏంటున్నట్టు నువ్వు ఎవరైనా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇలాగా దేవునికి ప్రార్థన చేసినటువంటి అన్నిలైనా సరే, ఒకవేళ మాటలు ఏంటున్నట్టు నువ్వు ఒకవేళ దేవుడు నమ్ముకోలేదా, ఒకవేళ నమ్ముకోకుండా నీ జీవితంలో ఏదైనా బాధల్లో కష్టాల్లో ఉంటున్నావా, నాకు ఎవరు లేరు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, దేవుడు నమ్ముకోకపోయినా దేవుని బిడ్డలారా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నెబుకద్నెజరు. ఆయన ఒకప్పుడు చాలా బాగున్నాడు, ఒక రాజుగారు ఆయన, దేవుని బిడ్డలారా అనేక దేశాలకు రాజుగారు. అయితే కొంచెము ధనం ఉండడం మూలాన ఆయన ఏం చేశాడు, కొంచెం గర్వం వచ్చింది ఆయన. గర్వం వచ్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన కొంచెం గర్వపడ్డాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయనకి మెంటల్ వచ్చేసింది డబ్బులు మరి ఎక్కువైపోయేలా మెంటల్ వచ్చేసింది, నేనే సంపాదించుకున్నది ఇదంతా అని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ వచ్చేసింది, ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అలాగనే ఉన్నాడు, ఎందుకంటే 10 రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు కొంతమంది దేవుని బిడ్డలారా కొంచెం గర్విస్తారు. ఈరోజు మనం గమనించినప్పుడు కరోనా అన్నటువంటి ఆ యొక్క వ్యాధి ప్రపంచాన్ని భయపిస్తూ ఉంది, 2 మరి 26 దేశాల్లో దేవుని బిడ్డలారా ఆ వ్యాధి ప్రపంచంలో మరి ఉంటూ ఉంది.
కరోనా అటువంటి వ్యాధి చైనా దేశంలో దేని బిడ్డల మెయిన్ సిటీలో కూడా ఒక్క మనిషి కూడా తిరగట్లేదు. ఒక ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ముక్కుకు తగిలించుకున్న మాస్కులు అక్కడ పెట్టేసి పరిగిస్తా వెళ్ళిపోతున్నాడు. ఆయన పట్టుకున్నాను దొరకట్లా, ఎందుకంటే దేని బిడ్డలు ఏం జరుగుతుంది ఏంటో. కాబట్టి చైనా వీధుల్లో పిలిమెట్టాడు దేని బిడ్డల, చైనా ఫోన్ అంటాడు, చైనీస్ ఫుడ్ అంటాడు. చైనా వాళ్ళు చాలా జ్ఞానవంతులని వాళ్ళు అనుకుంటా ఉన్నారు దేని బిడ్డలరా. అయితే పిలిమెట్టాడు దేని బిడ్డలరా, ఆ దేశంలో రాజుగారు ఆయన చెప్పాడంట, నాకు తెలియదు కానీ పేపర్లు వేశారు. పిలిమెట్టాడు దేని బిడ్డలరా, మరి నేనే రక్షకుణ్ణి, నన్ను మాత్రం మీరు పూజించాలి, ఆరాధన చేయాలని చెప్పి మరి దేని బిడ్డలరా ఆయన ఒక రకంగా మాట్లాడాడంట. అందువలన ఇలాగ జరిగిందని కొంతమంది క్రైస్తవులు లేకుండా ఉంటే పెద్దలు వారు చెప్తూ ఉన్నారు పిలిమెట్టాడు దేని బిడ్డలరా. కాబట్టి చైనా వీధుల్లో మరి మనం గమనించినప్పుడు మనుషులే కనిపించట్లేదు. బస్సులు ఆగిపోయినాయి, స్కూల్ బస్సులు ఆగిపోయినాయి దేని బిడ్డలరా. మరి కనీసం ఒక ఆమె చెప్తాను, టీవీ 9లో మనం గమనించినప్పుడు 9 రోజుల నుంచి భోజనం లేదంట. చూడండి, అక్కడ ఏ షాప్ లేదు, హోటల్ లేవు, ఏ పని చేయట్లా, ఎవరు పని చేయట్లా, కేవలం పోలీసు వాళ్ళు డాక్టర్లు మాత్రమే పనిచేస్తారు. చైనా వీధులన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి దేని బిడ్డలరా. ఎందుకు? కాబట్టి దేని బిడ్డలరా, మాకు జ్ఞానం ఉంది, మరి మాకు ధనం ఉంది అన్నటువంటి కొంతమంది దేని బిడ్డలరా లాస్ అయిపోయి వాళ్ళు అధోగతి పాలైపోయారు. అలాగనే ఈ నెబుకద్నెజర్ అన్నటువంటి ఆయన. అయితే పిలిమెట్టాడు దేని బిడ్డలరా, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఈరోజు, ఎందుకు నేను ఒకరు ఒక రకంగా చూస్తే మెంటల్గా మరి దేని బిడ్డలరా ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ఆ విషయాలు 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, నేను గర్వపడ్డానని. ఎప్పుడైతే దేవుని వైపు చూసి ఆయన ప్రార్థన చేశాడో దేని బిడ్డలరా, ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో ఆరోగ్యాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు దేని బిడ్డలరా. ఆయన పాపములు క్షమించాడు. కాబట్టి మాట్లాడుతున్నట్టు నువ్వు ఒకవేళ నీకు బాగలేదా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీకెవరు లేరా, దేవుడు మరలా మరి నీవు పోగొట్టుకున్నటువంటి మనుషులు నీకు మరలా ఆయన అప్పగిస్తాడు దేని బిడ్డలరా. ధనం పోగొట్టుకున్నావా, దేవుడు మరలా తిరిగి దాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రిమేటెడ్ దేని బిడ్డలరా, బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన కానీ నువ్వు నమ్మితే యేసు క్రీస్తు ప్రభు నా యొక్క పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు, నువ్వు నమ్మితే ఈ లోకంలో నీకు ఏం కావాలో ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి మళ్ళీ దాన్ని నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా యేసుప్రభు ఒకసారి ఈ లోకానికి మానవుడిగా ఆయన వచ్చాడు. ఆయన దేవుడిని నిరూపించుకోవడానికి అనేక అద్భుతాలు చేశాడు, కుష్ఠవ్యాధులు బాగు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అదే అధ్యాయంలో మనం గమనిస్తే గాలివాన్ని దేవుడు ఆపాడు. ప్రిమిటెడ్ దేవుని బిడ్డలరా, మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఇలాగ ఆయన అనేక అద్భుతాలు ఆయన జరిగించి దేని బిడ్డరా పరలోక రాజ్యంలో కలిపినట్లుగా లోకా సువార్త 24వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోయాడు దేని బిడ్డ. మళ్ళీ వస్తా అన్నాడు, వచ్చి దేని బిడ్డరా నిన్ను తీసుకోబోతాడు, నన్ను తీసుకోబోతాడు, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి ఈ లోకంలో యొక్క ఆశీర్వాదాలు కాదు, పరలోక రాజ్యంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు నా దగ్గరికి రా. అందుకని యేసుప్రభు సిలువలో ఆయన 2 చేతులు చాపి నా దగ్గరికి రా, నువ్వేదైతే పోగొట్టుకున్నావో నేను ఇస్తాను. కాకుండా చిన్న ప్రార్థన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, లూకా అన్నటువంటి సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వెళ్ళారంట దేవుని మందిరానికి. ఇద్దరు వెళ్ళి మరి ఒక ఆయన మరి దేని బిడ్డలరా గర్వంగా ప్రార్థన చేశాడంట. సుంకరు అన్నటువంటి ఆయన ఆకాశం వైపు కన్నులెత్తే అయ్యా పాపి నేను నన్ను క్షమించన్నప్పుడు దేవుడు ఆయన్ని క్షమించాడు దేని బిడ్డలరా. నిన్ను కూడా క్షమిస్తాడు. ఈ మాటలు ఏంటంటే నువ్వు ఎవరైనా కావచ్చు, ఒకవేళ నీ పరిస్థితి భయంకరమైన మరి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ మాటలు ఏంటంటే నువ్వు మరి నువ్వు కానీ దేవుని సన్నిధిలో మరి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కానీ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగిస్తాడు దేని బిడ్డలరా. ఎందుకంటే మా జీవితాలు జరిగాయి కాబట్టి సాక్ష్యంగా మేము చెప్తున్నాం. కాబట్టి అలాగా బైబిల్లో దేవుడు నమ్ముకున్నట్టు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ప్రధాని. ఆయన కుమారుడికి బాగా లేకుండా వచ్చేసింది దేని బిడ్డలరా, చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు, నా కుమారుడు పరిస్థితి బాగలేదని. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో చావు బతుకులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు బతికిచ్చాడు. ఆ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుంచి 54వ వరకు రాస్తుంది. ఈరోజు దేని బిడ్డలు అనేక మంది యవనస్తులు మేము గమనించినప్పుడు ఎలాగున్నారో చూడండి, చిన్న వయసులోనే తాగుతున్నారు దేని బిడ్డలరా, ఎయిడ్స్ వ్యాధి, మరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు దేని బిడ్డలరా, ఏదో ఒక విధంగా బాగాలేకుండా వస్తా అని. చూడండి, చిన్నతనం నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేస్తే ఈరోజు దేని బిడ్డలరా వాళ్ళ తల్లిదండ్రులు మాట విన్నటువంటి వారుగా, వారు రకరకాల వ్యాధులతో వారు ఉంటున్నట్టుగా, చిన్న వయసులో చనిపోతున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేని బిడ్డలరా మీరు ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన తోసేసే దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ ప్రధాని అయినటువంటి ఆయన కుమారుడు దేని బిడ్డలరా బాగాలేకుండా వస్తే ఆయన ప్రార్థన చేస్తే
ఆ దేవుడు ఆయనకు బాగు చేశాడు. చూసారు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ బైబిల్లో మనం గమనించిన అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ఆయన ఆయన కూడా యేసుప్రభుని నమ్ముకోలేదు కానీ ధర్మకార్యాలు చేసేవాడు. మరి ఎవరికైనా బాధ లేకుంటే ఆర్థిక సహాయం చేసేవాడు. మరి చలికాలం వచ్చినప్పుడు దుప్పట్లు అందించేవాడు. ఎండాకాలం వచ్చినప్పుడు మజ్జిగ ఇవన్నీ కూడా చలివెందరు పెట్టి అన్ని సహాయం చేసేవాడు ఆయన, పోలీస్ ఆఫీసర్. కానీ దేని బిడ్డరా, ఇలాగ మంచి కార్యాలు చేస్తా ఉంటే దేవుడు చూశాడు. ఒకవేళ ఇతను పరలోక రాజ్యానికి వస్తాడా అని అనుకున్నాడో మనకు తెలియదు, కానీ దేవుని దూత అతని దగ్గరకు పంపించాడు. పంపించి ఇవన్నీ చేస్తున్న పరలోక రాజ్యానికి రావు కాబట్టి పిలిపెట్టాడు దేవుని బిడ్డరా. పక్క ఊర్లో ఒక సేవకుడున్నాడు, ఆయన పిలిపించి దేవుని మాటలు వినిపించుకొని చెప్పినప్పుడు పక్క ఊర్లో ఉన్నటువంటి పేతురు అనేటువంటి సేవకుడిని పిలిపించుకున్నాడు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవుని మాటలు విన్నాడు. ఆయన ప్రభు నమ్ముకుని బాప్తీసం తీసుకున్నాడు. పరలోక రాజ్యానికి ఆయన వారసుడుగా మారిపోయాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి మాటలు వింటున్నాడు. నువ్వు ఒకవేళ మరి నేను అనేక మందికి మేలు చేస్తున్నాను, నేను కూడా పరలోక రాజ్యానికి పోతాను అని అనుకుంటే అది తప్పు దేవుని బిడ్డరా. కానీ దేవుడు ఈ లోకంలో నీకు మేలు చేస్తాడు, నువ్వు ఇతరులకు మేలు చేస్తావు. కానీ పరలోక రాజ్యానికి మనం పోవాలంటే ఏసయ్య మరి నా పాపాల కొరకు చనిపి తిరిగి లేచాడని మనము నమ్ముకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలు ఏంటంటే నువ్వు నీకు దేవుడు మేలు చేయాలంటే బైబిల్లో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 125వ కీర్తన 4వ వచనంలో ఆయన అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి వారికి మేలు చేస్తాడంట. మంచి వారికి ఆయన మేలు చేస్తాడు. మంచిగా జీవించడం ఎలాగా? అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనం గమనించినప్పుడు మంచి వారికి మేలు చేస్తాడని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయంలో మంచివారు 5వ అధ్యాయం 28వ వచనంలో మేలు చేసినటువంటి వారు జీవ పొందుతారని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మేలు చేయాలా ఈ లోకంలో, ఆ తర్వాత పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలా. ఎందుకంటే యేసు ప్రభు యొక్క దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అపొస్తల కార్యాల్లో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన మేలు చేసే దేవుడు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి మీరు దేవుని బిడ్డ నీకు మేలు చేయాలంటే నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుణ్ణి నమ్ముకోలేదా, మీకు మేలు చేయాలా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దేవుడు నమ్ముకుంటే నీకు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు మేలు చేస్తాడు. అది అనారోగ్యమైన ఆర్థిక సమస్యలైనా, నీ కుటుంబ రక్షణ కొరకైనా. ఒకవేళ దేవుడు నమ్ముకోలేదా, నువ్వు నీకోసం కూడా ప్రార్థన చేస్తాం. నువ్వు కూడా నాతో పాటు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కూడా ఈ లోకంలో మేలు చేస్తాడు. ఆ తర్వాత మనము దేవుని బిడ్డ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో మనం ఉండబోతున్నాం. కాబట్టి ఈ మాటలు విని గొప్ప దీవెనలు మీరు పొందాలని, మీ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలని మరి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రార్థన చేస్తుండగా మీరు కూడా నాతో కూడా ప్రార్థన చేయండి. దయచేసి కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కుమారుడైన యేసుప్రభు నామములో నీ కొందనాలు నాయన, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ ఈ సమయంలో ప్రభా వాగ్దానాలు మరి మీరు చేస్తారు ప్రభా భక్తులకి. నాయన, కొంతమంది గమ్ముగైపోతారు, కొంతమంది ప్రార్థన చేస్తారు ప్రభువా. ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మేము చూసాం, యాకోబు తన యొక్క వాగ్దానం కోసం ప్రార్థన చేసుకుని నీ దగ్గర నాయన క్షేమాన్ని భద్రతని ఆయన పొందుకున్నాడు. అలాగనే అబ్రహాం ఆయన కుటుంబంలో కొదువును ఆయన తీర్చుకున్నాడు ప్రభువా. అలాగనే ప్రభువా అనులేనిటువంటి వారు ప్రార్థన చేస్తే ప్రభాన తండ్రి నాయన వారి యొక్క కొదువులు పెట్టి ఇచ్చారు. అయ్యా నీ కొందనాలు. అయ్యా నెబుకద్నెజరు తాను కోల్పోయిందంతా కూడా తిరిగి ఆయనకి ఇచ్చారు ప్రభా, నీ కొందనాలు ప్రభా. అలాగనే ప్రధాని కుమారుని బాగు చేశారు ప్రభా, నీ కొందనాలు. ఈ రోజుల్లో ప్రభా అయ్యా మేము గమనించినప్పుడు అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో కష్టాలు బాధలు చూస్తున్నాం. అయ్యా వారు ఎవరైతే నైనా ప్రార్థన చేస్తున్నారో వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చండి ఆయన. అయ్యా దావీదు అయ్యా నతను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమన్నప్పుడు ఆయన మీరు ఎక్కించారనైనా ఆయన ఆశ్రయించారు. అలాగా దావీదులాగా, యాకోబులాగా, అయ్యా నతండి నైనా మరి అబ్రహాములాగా మాట్లాడినట్టు బిడ్డల్ని ఆశీర్వదించను ఆయన. అలాగనే ఎవరైతే యేసుప్రభు నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వారు నాయన మాట్లాడుతున్నటువంటి వారు నెబుకద్నెజర్లాగా, అయ్యా నా తండ్రి నాయన మరి ఆ అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలులాగా వారు రక్షింపబడి ఈ లోకంలో దీవించబడి పరలోక రాజ్యంలో ఉన్నట్టుగా సహాయం చేయడం. మరొకసారి నాయన ఆ టీవీ ప్రోగ్రాంకి సహాయం చేసిన సహోదరికి నాయన మంచి ఆరోగ్యం మీద దయచింది తండ్రి. నీ కొందాలు వారి కుటుంబాన్ని ఇద్దరు బిడ్డల మీద దీవించి ఆశీర్వదించను ఆయన. అయ్యా నా తండ్రి ఈ ఆ టీవీ ప్రోగ్రాం తీస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ప్రభావాన్ని చిత్తమైతే మరొక టీవీ ప్రోగ్రాంలో నన్ను అయ్యా నీ మాటలు చెప్పడానికి మీరు వాడుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి ప్రేమయు పరిశుద్ధాత్మ ఆదం దేవుని సహవాసం మనకి సదాకాలంతో నడిపించునుగాక, ఆమేన్. మీకు అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ టీవీ ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. మీకు అందరికీ వందనాలు.